హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం సాప్తానా కిచడీ ఎలా చేసుకుందామో చూపిస్తాను. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, చాలా టైట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఐటెం చేసుకుని తింటే చాలా ఎనర్జీగా ఉంటుంది. ఈ సాప్తానాని ఇది కడిగి నానబెట్టి కొద్దిగా నానబెట్టాను. నానబెట్టినాక ఇలా అవుతుంది. మొదట మా పెద్దవి సాబ్దానాలు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు కడగాలండి. తెల్లగా పాలనూరులాగా వస్తుంది. వచ్చినాక దానికి ఒక కప్పుకు హాఫ్ కప్పు వాటర్ పోసి వీటిని నానబెట్టాలి. ఒక మూతేసి దాన్ని ఒక 3 అవర్స్ దాకా నానబెడితే చాలా మంచిగా వస్తుంది. ఇలా వస్తుందండి, ఇలా తెల్లగా వస్తుందండి. ఇదంతా కడిగేసి తీసేయాలండి, రెండు మూడు సార్లు కడగాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు ఎంచినవి అండి. ఎంచినవి నేను మిక్సీ చేసి పొడి చేసుకున్నాను. పల్లీ పొడి అండి, కరివేపాకు, కాజు, అముల్ ఘీ వాడాను ఇక్కడ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ కూడా తగినంత. స్టవ్ వెలిగించుకొని బాణీ వేసుకొని ఘీ వేసాను. ఇవి కొద్దిగా వెట్ వెట్గా ఉంటాయండి. దీనికి ఈ పల్లీ పొడి తగినంత కలపాలండి. కలపగానే దానికి వెట్ అంతా ఇది లాగేసుకొని చూడండి ఎంత పొడి పొడిగా అయ్యాయో. సాల్ట్ అండి, ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే ఏం ఫుడ్ తీసుకోకుండా ఇది తీసుకోవచ్చు. అప్పుడు దీనికి ఉప్పు బదులు మనం సాయంత్రం లవణం యాడ్ చేసుకోవాలి అండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి, కొద్దిగా వేడిగా కానీ. మీరు కలర్ కావాలి అంటే కొద్దిగా టర్మరిక్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగే ఇష్టమని నేను ఇలాగే చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.